అందరికి నమస్కారాలు. ఈరోజు దుర్గాదేవి లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో ఈరోజు దుర్గాదేవి కూడా ఉన్నారు. దర్శనానికి కూడా ఇక్కడ ఈరోజు వచ్చినాం. దర్శనం కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాటు కూడా చేశారు. ముఖ్యంగా స్వామిని కూడా మేము ఒకటే కోరాం, దుర్గాదేవిని. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తప్పు చేయని నాయకుడిని ఈరోజు పక్షపూర్వకంగా లోపలికి పెట్టడం చాలా బాధాకరం. అందుకని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆరోగ్యాలుగా ఉండి ఆ దేవుడు ఆశీస్సులు కూడా చల్లగా, అమ్మవారి ఆశీస్సులు కూడా చల్లగా ఉండి దేవుని ఉండాలని దేవుని కూడా మేము ప్రార్థించినాం. అదేవిధంగా మా సార్ ఏ తప్పు చేయలేదు కాబట్టి మా సార్కి కూడా న్యాయం జరగాలని అమ్మవారిని కూడా మేము కోరుకునేది కూడా జరిగింది. తప్పకుండా న్యాయమే గెలుస్తుందనే ఒక నమ్మకం మాకు కూడా ఉంది అని కూడా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2024లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంగా అసెంబ్లీలో కూడా సీఎంగా అడుగు పెట్టిపోతున్నారు. ఆ తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండి వర్షాలు కూడా బాగా పడి రైతాంగం అంతా కూడా బాగుండాలని మేము అమ్మవారిని కూడా కోరుకునేది కూడా జరిగింది.